నిజానికి విశ్వామిత్రుడే లేకపోతే మనకి రాముడు సీత ఇద్దరు ఒకటవ్వడం అనేది ఇంపాసిబుల్. ఆ చరిత్ర మనకి తెలిసి ఉండేదే కాదు. చేత విశ్వామిత్రుడే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మనకి రామాయణంలో. వారిద్దరిని ఆ రకంగా మనకు అందించినటువంటి గొప్ప మహనీయుడు అన్నమాట. అందుకోసమనే విశ్వామిత్రుడు ఆ పని చేయడానికి రాముని తీసుకుని వెళ్ళి సీతమ్మని వివాహం ఆడటానికి ధనస్సు ఉందిట, రామాదిను వెత్తాలిట అని చెప్పలేదండి ఆయన. ఎందుకంటే అలా చెప్తే రాముడు ఎలాగో ఒప్పుకోడు. అక్కడ ఒక ధనస్సు ఉందిట, అది ఎవడు ఎత్తలేకపోతున్నట్ట, రామా చూద్దామా అన్నాడే. ఓ ఎవడు ఎత్తలేకపోతున్నాడా, తప్పకుండా చూద్దాం అంటాడు రాముడు. పద అన్నాడే. అలాగే ధనస్సు నీ దగ్గర ఏదో ఉందిట, అది ఎవరు ఎత్తలేకపోతున్నట్టు కదయ్యా రాజా, తీసుకురా మా పిల్లలు చూస్తారట అన్నాడే. సరే తీసుకొచ్చాడు. విశ్వామిత్రుడు రాముడిని పిలిచాడు, రామా చూస్తావా ఓ చూపు అన్నాడే. మీరు చూడమంటే చూస్తా, మీరు ఎత్తమంటే ఎత్తుతా, ఏం జరిగినా నాకేం పూచి లేదన్నాడండి. ధనస్సుని చూసి విశ్వామిత్రుల వారు, రామా వత్స రామ ధను పశ్య, నాయనా ఆ ధనస్సును ఓ చూపు చూడవాయ్ అన్నాడే. మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను, ఏమైనా నాకేం బెంగలేదు, నాకేం పూచి లేదు, నన్నేం అనకండి తర్వాత అని మొట్టమొదటి కండిషన్ పెట్టుకుని శివధనస్సును ఎత్తి దాన్ని భంగపరిచాడే. ఈ శివధనుర్భంగం అనేది రాముడు తప్ప మరొకడు చేయగలిగింది కాదు, కనుక అది ఒక ఘనత రాముడికి కట్టపెట్టాడు విశ్వామిత్ర మహర్షి.